డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా 10 మార్కులకు గాను రేటింగ్ ఇచ్చాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదిక తుది జట్టులోని 11 మంది ఆటగాళ్ల మార్కుల వివరాల్ని ఆకాష్ చోప్రా వెల్లడించాడు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ కి ఆకాష్ చోప్రా 6 మార్కులు ఇచ్చాడు. 2 ఇన్నింగ్స్ లో ప్రతికూల పరిస్థితుల మధ్య రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు అని, కానీ యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ తన మార్క్ పర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు అన్నాడు. శుభ్మన్ గిల్ కి కేవలం 4 మార్కులు మాత్రమే ఇచ్చాడు. ఇక టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పూజారా తీవ్రంగా నిరాశపరిచాడని, అతను బాగా రాణిస్తాడు అనుకున్నామని తెలిపాడు. కానీ భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య పూజారా 2 ఇన్నింగ్స్లో కూడా పరుగులు చేయలేకపోయాడన్నాడు. ముఖ్యంగా పూజారా ఒత్తిడిని తట్టుకోలేకపోయాడని ఆకాష్ చోప్రా వివరించాడు. అందుకే పూజారాకి 2 మార్కులే ఇచ్చి అతి తక్కువ రేటింగ్ ఇస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే 1st ఇన్నింగ్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారని, కానీ కీలకమైన 2nd ఇన్నింగ్స్లో మాత్రం ఈ ఇద్దరూ విఫలమయ్యారని తెలిపాడు. ఈ ఇద్దరూ కూడా మెరుగ్గా ఆడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. అందుకే ఇద్దరికి 5 out of 10 రేటింగ్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2nd ఇన్నింగ్స్లో 41 పరుగులతో రాణించినప్పటికీ 1st ఇన్నింగ్స్లో నిరాశపరిచాడు. అందుకే అతనికి చోప్రా 5 out of 10 రేటింగే ఇచ్చాడు. ఇక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కి 6 out of 10 రేటింగ్ ఇచ్చిన చోప్రా జడేజాకి మాత్రం కేవలం 3 out of 10 రేటింగే ఇచ్చాడు. 2 ఇన్నింగ్స్లో అశ్విన్ 4 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్ లో ఆకట్టుకున్నాడని, కానీ తన సహచర స్పిన్నర్ జడేజా మాత్రం బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లో కూడా విఫలమయ్యాడని చెప్పుకొచ్చాడు. ఇక 1st ఇన్నింగ్స్లో 4 వికెట్లతో సత్తా చాటిన మహమ్మద్ షమీకి 7 out of 10 రేటింగ్ ఇచ్చిన చోప్రా ఇషాంత్ శర్మకి 6 out of 10 మార్కులు ఇచ్చాడు. ఇక 2 ఇన్నింగ్స్లో 1 వికెట్ కూడా తీయని బుమ్రాకి మాత్రం 3 మార్కులు వేశాడు. ఇక మీరు ఏ బ్యాట్స్మెన్కి ఎన్ని మార్కులు ఇస్తారో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.